नमस्कार सत्य न्यूज़ को स्वागत ना पेर श्रीनिवास सत्य न्यूज़ लो मुख्य अंशालु అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ని కోరిన ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంక్షేమ పథకాల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టీకరణ కరోనా కట్టడి విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సంరక్షణ కోసం దశ సూత్రాల పథకాన్ని రూపొందించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌసిల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిశీలించి దశ సూత్రాల అంశంపై సమీక్ష భారత్ చైనా సరిహద్దు ఘర్షణల్లో అమరులైన భారత వీర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళి నగరంలో మౌన ప్రదర్శన కొవ్వొత్తుల ర్యాలీ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ రైస్ కార్డులు ఆరోగ్యశ్రీ పెన్షన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. సంత నూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన చాలా మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు కాలేదని అర్హుల జాబితాల రూపకల్పనకు పునః సర్వే నిర్వహించాలని కోరుతూ సంత నూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ ను కలెక్టర్ బంగళా వద్ద కలిసి విన్నవించిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎటువంటి పొరపాట్లు జరిగినా వైసీపీ శ్రేణులు సైనికుల్లా పోరాడతారని తెలిపారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరినట్లు తెలిపారు. అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులను మిస్ చేయడానికి వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే పనిచేస్తుంది. మన జిల్లాలో కూడా అలాగే పనిచేస్తున్నాము. హౌస్ సైట్ల గురించి మనము భారీగా ఈ కార్యక్రమాన్ని జూలై 8వ తారీఖున పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. రెండోసారి కూడా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. మళ్ళా ఒకసారి లిస్ట్ అన్నీ పబ్లిక్ చేశాము గ్రామాల్లో, మళ్ళా ఒకసారి సర్వే చేశాము, మళ్ళా కాగితాలు వచ్చినాయి, వాటన్నింటిని కూడా పరిశీలన చేశాము. లక్షలాది మంది దరఖాస్తులు పెట్టారు. దీంట్లో అర్హులు ఉంటారు, అనర్హులు ఉంటారు. సో ఆ క్రమంలో కొన్ని అక్కడక్కడ కూడా అర్హత ఉన్నటువంటి మిస్ అయ్యేదానికి అవకాశాలు కూడా ఉండిండొచ్చు. అవన్నీ కూడా మా దృష్టికి వస్తే ప్రజాప్రతినిధుల ద్వారా వాటిని మళ్ళీ ఒక లెవెల్లో రాంగ్ జరిగితే ఇంకో లెవెల్లో మళ్ళీ పరిశీలన చేసి రెక్టిఫై చేసి అందరికీ ఇస్తాము. ఒకటి తర్వాత హౌస్ సైట్ ప్రోగ్రామ్ అనేది జూలై 8తో ఆగిపోయేది కాదు. అది జూలై 8కి ఒక ఈ సంవత్సర కాలంలో ఒక బృహత్తర కార్యక్రమంగా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఆ తర్వాత కంటిన్యూస్ ప్రోగ్రామ్ అది. నాలుగు సర్వీసెస్ సీఎం గారు సిటిజన్ చార్టర్ ప్రకారం టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశారు. రైస్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, తర్వాత పెన్షన్ కార్డు కానీ, హౌస్ సైట్ కానీ, వీటికి కంటిన్యూస్గా ఇస్తాం. ఈరోజు 60 సంవత్సరాలు పెన్షన్ తీసుకోవడానికి అర్హత ఉంటే కొంతమంది 59లో ఉండి ఈరోజు అనర్హులు అవుతారు. రేపు 60 అయినప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది కదా, వాళ్ళు కాగితం పెట్టుకుంటే కంటిన్యూస్గా ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు ఈరోజు అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఫ్యామిలీస్లో ఉంటే వాళ్ళకి హౌస్ సైట్ ఇవ్వలేదు. రేపు వాళ్ళకి పెళ్లి జరిగితే ఒక హౌస్ హోల్డ్ కింద తయారవుతారు. వాళ్ళు వచ్చి మాకు ఒక హౌస్ సైట్ కావాలని అడుగుతారు, లేదా రైస్ కార్డు కావాలని అడుగుతారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా ఇంప్లిమెంటేషన్లో ఉంటాయి. 10 రోజుల్లోనే ఏమని చెప్పారు సీఎం గారు, రైస్ కార్డు కానీ లేకపోతే పెన్షన్ కార్డు కానీ.
అదే ఆరోగ్యశ్రీ అయితే 20 రోజుల్లో ఇవ్వాలి, హౌస్ సైట్ అయితే 90 రోజుల్లో ఇవ్వాలి. సో దయచేసి ఎక్కడైనా పొరపాటు జరిగింటే సర్దిద్దుకోవడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, ఎక్కడైనా సరే అర్హత ఉన్నటువంటి వాళ్ళు మిస్ అయ్యి ఉంటే వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఇస్తాం అన్ని బెనిఫిట్స్. నాలుగు మండలాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అర్హత కలిగి ఉన్న వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. ఇంకా గుర్తించే ప్రక్రియలో సమయం అయిపోయింది, 8వ తారీఖున ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ముంచుకొస్తుంది కాబట్టి ఈ ప్రక్రియని అలసత్వం చేయకుండా ఇంకా చేయాల్సిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమం ఆపొద్దని కలెక్టర్ గారిని అడిగాను. కానీ అప్పటికే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది ఆపొద్దని, అధికారులు ఎక్కడైనా ఆపితే దాని మీద చర్య తీసుకుంటానని కలెక్టర్ గారు మాట ఇచ్చారు. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వమనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్య సాధనలో ఎక్కడ పొరపాట్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు సైనికుల్లాగా పనిచేస్తాం 8వ తారీఖు వరకు. ఇంకా అనేక మంది అర్హత ఉన్న వాళ్ళు మిగిలి ఉన్నారు, వాళ్ళ అప్లికేషన్లు కూడా తీసుకునే విషయంలో అలసత్వం పాటించొద్దని చెప్పారు. జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సంరక్షణకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. దీనికోసం ఆయన దశ సూత్రాలను రూపొందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. దశ సూత్రాల అమలుకు స్టేషన్లో చేపడుతున్న నిర్మాణాలను స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించిన అనంతరం వన్ టౌన్ స్టేషన్లో సిబ్బంది ఇతర పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దశ సూత్రాల అమలుపై చర్చించారు. అనంతరం నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలలో ఎస్పీ బైక్పై పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ ప్రసాద్, వన్ టౌన్ సిఐ భీమానాయక్, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికుల ఆర్థిక సహాయం కోసం తగిన ఆధారాలతో ఈ నెలాఖరులోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం 9963053805 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో స్వల్పవిరామం. జిల్లాలో పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను అక్టోబర్ నెలాఖరుకల్లా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన పనులను తక్షణం పునఃప్రారంభించాలని ఆయన కోరారు. దోర్నాలలోని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులు ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. పనుల కోసం ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చేందుకు అనుమతిస్తామని, పనులు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. అలానే భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ముంపు గ్రామాల బాధితుల వివరాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ప్రత్యేక ఉప డివిజన్ ఏర్పాటు చేసి ఇంజనీర్లను నియమిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేసీ వెంకటమురళి, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ గంగాధర్ గౌడ్, వెలుగొండ ప్రాజెక్టు ఎస్ఈ నగేష్, ఆర్డీఓ శేషిరెడ్డి, ఉప కలెక్టర్ చంద్రలీల, విజయ్ కుమార్, ఈఈలు అబూ తాలిం, చిన్నబాబు, ప్రభాకర్, డిఆర్డీఏ పీడీ ఎలేష, హౌసింగ్ పీడీ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్చర్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ చేస్తామని
భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల త్యాగాలు వెలకట్టలేనివని డీసీసీ అధ్యక్షుడు ఇదా సుధాకర్ రెడ్డి అన్నారు. వీర జవాన్ల ప్రాణ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం కావాలని ఇదా ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధినేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పిలుపు మేరకు పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సూచనలను అనుసరించి డీసీసీ ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాండిల్స్ చేతబూని నగరంలో మౌనంగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఇదా సుధాకర్ రెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు రసూల్, ఇంకా ఉద్దండి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15-16 తారీఖుల్లో భారత భూభాగం సరిహద్దుల్లో లద్దాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ నదిలోయలో భారత సైనికులు మరి చైనా సైనికులు భారత భూభాగంలో చొచ్చుకొచ్చినటువంటి క్రమంలో వారు ఏర్పరిచినటువంటి పోస్టును తొలగించేటువంటి భాగంలో ఒక కల్నల్తో సంతోష్ బాబుతో సహా 20 మంది మరణించడం జరిగింది. మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైలజనాథ్ గారి ఆదేశాల మేరకు దేశం మొత్తం కూడా ఈరోజు ఒక గంట పాటు అమరులైనటువంటి భారత సైనికులకి మౌనంగా శ్రద్ధాంజలి ఘటించడం అని చెప్పేసి ఆదేశించారు. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ కూడా ఈరోజు మరి అమరులైనటువంటి భారత జవాన్ భారత సరిహద్దు గాల్వాన్ లోయలో సైనికులపై జరిగిన చైనా సైనికులు చేసిన దాడిలో అసూలు బాసిన భారత సైనికులకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్, అదేవిధంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు లెగిస్తే దేశభక్తి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈరోజు మన సైనికులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఏదా సుధాకర్ రెడ్డి గారు, అలానే యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో వీరమరణం పొందిన అమర జవానులకు వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో వెలసిన వెంకటేశ్వర స్వామివారికి శుక్రవారాభిషేకం శాస్త్రోక్తంగా జరిపించారు. లాక్డౌన్ సందర్భంగా ఏకాంతంగా అర్చక స్వాములు తిరుమంజన సేవ నిర్వహించారు. అర్చక స్వాములు త్రినాథాచార్యులు, రామకృష్ణమాచార్యులు, రాంబాబు ఆచార్యులు పాల్గొన్నారు. ఏదావానస్య అమ్యకల్పయన్ ముఖ
टंगुटूर मंडलम तूर्पु नायडपालेम समीपंलो बुधवार अर्धरात्रि अग्नि प्रमादम संभविंचिंदी। ई घटनलो नालुगु आयिल बुलेट्लु पूर्तिगा दग्धमय्यायि। వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ సూరారెడ్డిపాలెం రైల్వే ఇంజనీరింగ్ గేట్ సమీపానికి వచ్చింది। అర్ధరాత్రి సమయంలో గూడ్స్ పట్టాలు తప్పింది। గూడ్స్ లోని 6 బొగ్గిల్లో మాత్రమే ఆయిల్ బుల్లెట్స్ ఉండగా వాటిలో చివరి 5 6 ఆయిల్ బుల్లెట్స్ పట్టాలు తప్పాయి। బ్రిడ్జ్ పై నుంచి 2 బొగ్గిలు కింద పడడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి। ట్రాక్ పై ఉన్న బోగిల్తో సహా మొత్తం 4 ఆయిల్ బుల్లెట్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి। సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు। సచ్చా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ని కోరిన ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే టిజిఆర్ సుధాకర్ బాబు సంక్షేమ పథకాల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టీకరణ। करोना कट्टडी विधुलु निर्वहिस्तुन्न पोलीसु सिब्बंदी संरक्षण कोसम दश सूत्राल पथकान्नि रूपोंदिंचिन जिल्ला एस्पी सिद्धार्थ कौशल वन टाउन पोलीस स्टेशन परिशीलिंचि दश सूत्राल अंशंपै समीक्ष। भारत चीना सरिहद्दु घर्षणल्लो अमरुलैन भारत वीर जवानुलकु कांग्रेस पार्टी आध्वर्यंलो निवाळि नगरंलो मौन प्रदर्शन कोव्वोत्तुल र्याली। సచ్చా న్యూస్‌లో నేటి మాట మన మాటకు విలువ లేని చోట మౌనంగా ఉండటం మనకు విలువని ఇవ్వని వారికి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం। సచ్చా న్యూస్ ఇంతటితో సమాప్తం। నమస్కారం।